వీడియోకి మీ అందరికీ స్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, మీరు మీ చివరి తరగతిలో విభజన గురించి నేర్చుకున్నారు. అయితే రండి, ఈ వీడియోలో యూక్లిడ్ భాగహార శేషవిధి అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మ మరియు విభజనకి గల సంబంధం తెలుసుకుందాం. మన వద్ద 59 చాక్లెట్లు మరియు 3 పెట్టెలున్నాయి. ఈ పెట్టెల్లో సమానంగా చాక్లెట్లని అమర్చాలి. మీరు పెట్టెల్లో చాక్లెట్లని సమానంగా అమర్చగలరా? శభాష్, ప్రతి పెట్టెలో 19 చాక్లెట్లను అమర్చాము. కాని ఇక్కడ మనం చూస్తాము 2 చాక్లెట్లు మిగులుతున్నాయి. ఒకసారి ఆలోచించండి, మీరు దీన్ని సాధారణ విభజన పద్ధతిలో పరిష్కరించగలరా? సరిగ్గా చెప్పారు. పరిష్కరిస్తే మనకి భాగఫలం 19 మరియు శేషఫలం 2 లభిస్తుంది. ఇక్కడ 3 భాజకము మరియు 59 భాజ్యము. ఇప్పుడు అవే చాక్లెట్లను 3 బదులు 5 పెట్టెల్లో సమానంగా అమర్చాలి అంటే ఏం చేస్తారు? శభాష్, ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్క పెట్టెలో 11 చాక్లెట్లు ఉన్నాయి. అయినా 4 చాక్లెట్లు మిగులుతున్నాయి. దీన్ని మనం ఈ విధంగా చూపిస్తాము. ఈ విధంగానే పెట్టెల సంఖ్య పెంచి 7 పెట్టెలు తీసుకుంటే మనం చూస్తాము ప్రతి ఒక్క పెట్టెలో 8 చాక్లెట్లు వస్తాయి. కాని 3 చాక్లెట్లు మిగులుతున్నాయి. దీన్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. పైన ఇచ్చిన 3 సందర్భాల్లో మనం చూశాము భాజ్యము మరియు భాజకం రెండు కూడా ధనాత్మక పూర్ణ సంఖ్యలు. భాజ్యము 59ని భాజకము 3, 5, 7తో విభజిస్తే శేషఫలాలు 2, 4 మరియు 3 లభిస్తాయి. పరిశీలించి చూస్తే మనకి అర్థం అవుతుంది, 3 సందర్భాల్లో శేషఫలం భాజకం కంటే చిన్న సంఖ్య. మనం భాజ్యమును ఏ, భాజకమును బి, భాగఫలమును క్యూ మరియు శేషఫలమును ఆర్తో సూచించవచ్చు. పైన ఇచ్చిన సమాచారం ప్రకారం 2 ధనాత్మక పూర్ణ సంఖ్యలు ఏ మరియు బి. ఇక్కడ బి కంటే ఏ పెద్దది. ఇటువంటి అద్వితీయ పూర్ణ సంఖ్యలు క్యూ మరియు ఆర్లు ఉన్నాయి. విభజిస్తే శేషఫలం ఆర్ లభిస్తుంది. ఇది బి కంటే చిన్నది లేదా 0 అవుతుంది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. దీనినే యూక్లిడ్ భాగహార న్యాయం అనగా యూక్లిడ్స్ డివిజన్ లెమా అంటారు. ఈరోజు వీడియోలో మనం యూక్లిడ్ భాగహార న్యాయం గురించి అధ్యయనం చేశాం. తదుపరి వీడియోలో మనం దీన్ని ఉపయోగించి గరిష్ట సామాన్య భాజకం అనగా HCF కనుగొనడం గురించి తెలుసుకుందాం.